నేరెడ్మెట్లో డైట్ కళాశాల భూమిని మల్కాజ్గిరి కోర్టు కోసం కేటాయించడాన్ని నిరసిస్తూ డైట్ కళాశాల విద్యార్థులు ఏబీవీపీ ఆధ్వర్యంలో రోడ్డుపై బైఠాయించి ధర్నా నిర్వహించారు. కోర్టు కోసం కళాశాల స్థలాన్ని కేటాయించడాన్ని వెంటనే అడ్డుకోవాలని, లేని పక్షంలో ఏబీవీపీ విద్యార్థులతో కలిసి పెద్ద ఎత్తున ఉద్యమం నిర్వహిస్తామని హెచ్చరించారు. డైట్ కళాశాల భూమి విద్యార్థుల సొంతం, విద్యాశాఖ భూమిని వేరే శాఖకు కేటాయించడం నిబంధనలకు విరుద్ధమన్నారు. ఎన్సిటిఈ నిబంధనల ప్రకారం 10 ఎకరాల భూమి లేకుంటే అనుమతి రద్దయ్యే అవకాశం ఉంది. ప్రభుత్వ డైట్ కళాశాల మూసివేసే కుట్రలో భాగంగానే ఇది జరుగుతోందని అంటున్నారు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ మల్కాజ్గిరి నగర శాఖ ఆధ్వర్యంలో డైట్ కళాశాల భూమిని ఇతర అవసరాలకు కేటాయిస్తున్నారనే విషయం తెలుసుకుని కళాశాల విద్యార్థులతో కలిసి ఆందోళన చేశారు. మల్కాజ్గిరిలో ఉన్నటువంటి డైట్ కాలేజ్ భూమిని ఇతర శాఖలకు కేటాయించడాన్ని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ తీవ్రంగా ఖండిస్తోంది. అన్ని ఫెసిలిటీస్ కంఫర్టబుల్ గా ఉంటాయి. అటు సైడ్ వెళ్ళింది అనుకో అటు లాంగ్ ఉంటది. ఇంకా మేము అన్ని విధాలుగా విద్యకు గానీ మనీ పరంగా గానీ అన్ని సమస్యలు అక్కడికి వెళ్ళాక ఇంకా ఎక్కువగా అవుతాయి సార్. గతంలో ఇందులో హాస్టల్ ఉందని కూడా ఉండదు సార్, కానీ కరోనా టైం కంటే ముందు ఇది మొత్తం క్లీన్ గా ఉంది, మంచిగా జరిగింది. కరోనా టైం వల్ల మొత్తం 2.5 ఇయర్స్ లాక్డౌన్ వేశారు కదా సార్, అప్పటి నుంచి ఇది మొత్తం ఇట్లా అయ్యింది. మేము వచ్చాక క్లీన్ చేస్తామని చెప్పారు కానీ వర్కర్స్ ఎవరు లేరు. ఇంకా కాలేజ్ కి సరిపడా ఫండ్ కూడా ఇయర్లీ సరిగ్గా ఇవ్వట్లేదు. మాకు లెక్చరర్స్ సరిగ్గా లేరు, ఇక్కడ క్లాస్ రూమ్స్ లేవు. క్లాస్ రూమ్స్ కూడా మేము అందరం దీనిలోనే కూర్చొని చెట్ల కింద కూర్చొని చదువుకుంటున్నాం సార్. Let's go!